పేదలకు కనీస వసతి లేని ఇంటి స్థలాలు ఇచ్చి మంత్రిపోవడ అనుచరులు మాత్రం ఖరీదైన స్థలాలు ఆక్రమించుకుంటున్నారని బొంగరెడ్డి శిబిరం నేత మూవ విజయబాబు ఆరోపించారు. మంత్రి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని పేదల నుండి డబ్బులు దండుకుంటే మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి తీరుపై వారు మండిపడ్డారు. కేసులు కట్టి కేసులు బనాయించి వాళ్ళని లోపలేసే ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా మీకు తెలియంది కాదు. అయినా కూడా మీరు కళ్ళుండి చూడలేకుండా मरी प्रवर्तिस्ता उन्नारू प्रजलू इवन्नी गमनिस्ताने उन्नारू रेप राबोये रोजुल्लो तप्पकुंडा मीकु गुणपाठं चेप्पे रोजु दग्गरलोने उंदनी मीकु संदर्भंगा तेलियजेस्ता उन्ना अंते कादु सब कांट्राक्टर्लकी डब्बुलु इव्वलेदनि चेप्पि एदि पोंगलेट गारु डब्बुलु इव्वलेदनि मात्लाडटं जरिगिंदि निन्न मीटिंग्लो कूडा मी प्रभुत्वं नुंचि पोंगलेट गारिकि 1000 कोट्ल रूपायलु बिल्लुलु आपिपेट्टारु మీరు రాజకీయ దురుద్దేశంతో ఆయన మీద కక్ష కట్టి ఆయనకి ఆ నిధులన్నీ ఆపి ఈ రోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఒక్కటే చెప్తున్నా రాబోయే రోజుల్లో రేపు జరిగే ఈ ఎన్నికల్లో మీకు తప్పక బంగపాటు దప్పదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి పొంగలేడి గారి పక్కన అటుపక్క ఇటుపక్క బ్యాంకు దోపిడీదారులు ఉన్నారు అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. దోపిడీ అనే పదాన్ని ను చిత్రీకరించి నా మీద ముద్రించి ఈ రోజు రాజకీయంగా నన్ను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా చేసింది. 8 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి చెప్తా ఉన్నావు. 8 కోట్ల రూపాయలకి నేను లెక్క చెప్తా. 3 కోట్ల రూపాయలు రైతులు మరణించినప్పుడు వారి దహన సంస్కారాలకి 3 కోట్ల రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది. కోటి రూపాయలు బ్యాంకులో డిపాజిట్ ఉంది. గతంలో కూడా నేను చెప్పాను 4 కోట్ల రూపాయలు రైతులకు వాళ్ళకి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్ కట్టి దాని ద్వారా ఈ రోజు కూడా సేవలు జరుగుతూ ఉన్నాయి. దీనికి నేను లెక్క చెప్తాను. మీకు దమ్ము ఉంటే రేపొద్దున నేను స్నానం చేసి నువ్వు కట్టించిన అష్టలక్ష్మి గుడికి నేను వస్తా. నీకు దమ్ము ఉంటే నువ్వు ధైర్యం ఉంటే నేను చెప్పినట్లో ఎక్కడ అవినీతి జరగలేదు ఇట్లో నేను కమిషన్ తీసుకోలేదు అని నువ్వన్నీ నీకు నిజంగా మనస్సాక్షి ఉంటే నేను ప్రమాణం చేస్తా. నూరా నువ్వు ప్రమాణం చేయి. కాబట్టి ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడి అవినీతి ముద్ర వేసి నువ్వేదో పబ్బం గడుపుకోవాలని చూస్తే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో నీకు తప్పకుండా గుణపాఠం చెప్తారని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.